ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మంచి మాటలను మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు మీరు వినబోయే సందేశం దేవుని కష్టం నీకు తెలుసా దేవుని కష్టం నీకు తెలుసా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారిలారా ఈ అంశంలో దేవుడు అనే మాట మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈరోజు దేవుడే సరిగా మనిషికి అర్థం కాని పరిస్థితి దేవుడు అర్థం కానప్పుడు దేవుని కష్టం ఎలాగో అర్థమవుతుంది చెప్పండి నా మాటలు మీకు అర్థమవుతున్నాయా దేవుడే ఈ ప్రపంచానికి సరిగా అర్థం కాలేదు దేవుడు అర్థం కాని దేవుణ్ణి అర్థం చేసుకొని ఈ ప్రపంచానికి దేవుని కష్టం తెలుసా ఈరోజు దేవుని గురించి ఎంతవరకు తెలుసు మనిషికి కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఇంకొంతమంది దేవుడు లేడు అనేవారు ఈ రెండు వర్గాల వారు ప్రపంచంలో ఎప్పుడూ మనకు కనిపిస్తూనే ఉంటారు కొందరు ఉన్నాడు అంటే ఇంకొందరు అసలు దేవుడే లేడనేవారు ఒకడు దేవుడు లేడు అంటున్నాడు ఇంకొకడు దేవుడు ఉన్నాడు అంటున్నాడు వీళ్ళిద్దరి మధ్యలోకి ఒక వ్యక్తి వచ్చి ఎవరో కాదు దేవుణ్ణి నేనే అంటున్నాడు ఈరోజు ప్రపంచంలో నేనే దేవుణ్ణి అని చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద పుట్టిన మనుషులే మేమే దేవుళ్ళమని చెప్పుకుంటున్నారండి వాళ్ళని నమ్మేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు ప్రియమైన దేవుని వారలారా మీరు ఆలోచించాలి ఈ ప్రపంచంలో మనుషుల్ని దేని గురిచైనా మీరు అడగండి ఎన్నో విషయాలు చెబుతారు ఉదాహరణకు ఒక చెట్టు గురించి అడిగితే చాలాసేపు మాట్లాడతాడు అవునా అలాగే గాలి గురించి అడగండి నీరు గురించి అడగండి ఆహార వస్తువుల గురించి అడగండి బంగారం గురించి అడగండి విలువైన వస్తువుల గురించి అడగండి బ్రహ్మాండంగా చెప్తాడు ఎన్నో విషయాలు చెప్తారు దేవుని గురించి అడగండి ఒక్క మొక్క కూడా చెప్పలేరు ఇన్ని విషయాలు చెప్పిన నీవు దేవుని గూర్చిన జ్ఞానం ఏమైనా మాకు చెప్పగలవా అంటే మనిషి దగ్గర సమాధానం లేదు ప్రియమైన దేవుని వారలారా దేవుని గూర్చి చెప్పే పరిస్థితి ఈరోజు మనిషికి లేదంటే దేవుడు మనిషికి సరిగా అర్థం కాలేదు కాలేదండి దేవుడు ఎవరు అంటే ఎన్నో పేర్లు మనిషి నోట నుంచి వస్తున్నాయి ఈరోజు ఒక కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు మనందరికీ తెలుసు కుటుంబంలో పిల్లలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదుగురున్నా పది మంది ఉన్న ఏమండి మనకంటే ముందు తరాల్లో ఉన్నవాళ్ళు డజన్ మందిని కూడా కన్నవాళ్ళు లేకపోలేదు ఎంతమంది పిల్లలు ఉన్న కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు పిల్లలు ఎంతమంది ఉన్నా ఆ కుటుంబంలో తండ్రి ఒక్కడే ఉంటాడు ఈ ప్రపంచం దేవుని కుటుంబం అని మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే మరి ఆ ఒక్క దేవుడు ఎవరు ఈరోజు మనిషి చెప్పగలుగుతున్నాడా దేవుని గూర్చిన జ్ఞానము బొత్తిగా మనిషికి లేదండి దేవుడు మనిషి కంటే ఏది బెటర్ అని చెప్పాడో తెలుసా ఇదిగో మన కళ్ళ ముందు కనిపిస్తున్న పశువులు పశువులే మనకంటే జ్ఞానంలో కాస్త దేవునికి గొప్పగా కనిపించాయండి ఆలోచించండి గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని మీరు చూడగలిగితే దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు యశా గ్రంథం మొదటి అధ్యాయం రెండవచనం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేశారు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకొనును ఇస్రాయేలీలకు తెలివి లేదని చెప్పాడండి నా జనులు యోచించరు పాపిష్టి జనముగా మారిపోయారు అంటున్నాడండి దేవుడు ఇది దేవుని బాధ ఇది దేవుని ఆవేదన ఎందుకు ఈ లోకంలో దేవుని సహాయం ద్వారా పుట్టినటువంటి మనిషి ఆ దేవుణ్ణి తెలుసుకోనందుకండి ఎవండి తండ్రి మనల్ని కన్న తర్వాత మనల్ని పెంచి పెద్దవాళ్ళను చేసిన తరువాత ఆ తండ్రిని గూర్చే మనిషి ఆలోచించకపోతే ఆ తండ్రిని గూర్చి కుమారుడు ఆలోచించకపోతే అసలు నాకు తండ్రి లేడంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ తండ్రి ఎంత ఆవేదన చెందుతాడు మరి ఈరోజు మరి ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారు దేవుడు లేడంటుంటే ఆ జన్మనిచ్చిన దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా ఆ బాధనే వ్యక్తం చేశాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆకాశమా ఆలకించుము ఎందుకు ఆకాశానికి చెప్పుకుంటున్నాడు ఎందుకు భూమికి చెప్పుకుంటున్నాడండి మనుషులు వింటే కదా ఆయన మాట ఎవరు వింటారు ఆయన మాట అందుకే ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడండి ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి ఎలా చేశాను గొప్పవారినిగా చేశాను గొప్పవారినిగా ఈ ప్రపంచంలో జీవరాశులన్నింటికంటే మనమేనండి గొప్పవాళ్ళం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారో తెలుసా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా కారా అంటే పక్షుల కంటే మనమే శ్రేష్ఠులం గొప్పవాళ్ళం అండి ఆ మాటకు అర్థమేంటో తెలుసా పక్షుల కంటే మనిషి గొప్పవాడు జంతువుల కంటే మనిషి గొప్పవాడు జల చరముల కంటే మనిషి గొప్పవాడు దేవుడు ఏమంటున్నాడు నా పిల్లలను నేను కని పెంచి గొప్పవారినిగా చేశాను వాళ్ళు నా మీద ఇప్పుడు తిరుగుబాటు చేశారు వీళ్ళకంటే ఎద్దే బెటర్ అంటున్నాడండి ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును నా ప్రజలకు తెలివి లేదు అన్నాడండి ఎద్దు తన కామాందు నెరుగున నిజమండి కామాందు అంటే యజమాని ఎద్దుకు యజమాని తెలుసండి వేసవి కాలంలో పంటలేవి ఉండవు గనక పొలాల మీదకు తోలేస్తారు పశువుల్ని ఉదయం వెళ్ళినటువంటి ఆ పశువు సాయంత్రం వరకు చక్కగా అక్కడక్కడ తిరుగుతూ ఆహారాన్ని తిని సాయంత్రానికి ఎవరిని గుర్తు చేసుకుంటుందో తెలుసా యజమానిని నాకొక యజమాని ఉన్నాడు ఆయనకొక ఇల్లుంది అక్కడ నన్ను కట్టేసే స్థలం కూడా ఒకటి ఉంది నేను అక్కడికి వెళ్ళాలి నేను అక్కడ దాననే కాని నేను ఎక్కడ దానను కాను అనుకుంటుంది ఒక పశువు అందుకే సాయంత్రానికి మనిషి గుర్తొచ్చి యజమాని గుర్తొచ్చి చిన్న చిన్నగా అడుగు వెంట అడుగు వేసుకుంటూ ఇంటికి వస్తుందండి పశువు వేసవి కాలంలో పశువులు తోలుకురారు అవే వెళ్ళిపోతాయి తోలేస్తారు పొలంలో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తాయండి ఎంత కృతజ్ఞత అండి వాటికి ఒక విషయం చెప్పమంటారా పశువుకు ఇంటి దగ్గర యజమాని పెట్టే ఆహారం కంటే పొలంలో ఆహారమే చాలా బాగుంటుంది అంటే మనం అప్పుడప్పుడు బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇష్టపడతాం చూసారా అలాంటి ఆహారం అంటే అంత రుచికరమైన ఆహారం పశువుకు పొలంలో దొరుకుతుందండి మంచి ఆహారం అక్కడే దొరుకుతుంది మంచి వాతావరణంలో తిరుగుతుంది అవునా మంచి గాలి మంచి ప్రదేశం ఏమండి చక్కగా వెళుతుంది ఎక్కడికంటే అక్కడికి అయినా సరే సాయంత్రానికి యజమానిని గుర్తు చేసుకుంటుంది ఇంటికి వస్తే యజమాని ఏం పెడతాడు ఎండుగడ్డి పెడతాడు అక్కడికి వెళితే బిర్యానీ లాంటి భోజనం ఇక్కడికొస్తే వస్తే ఎండుగడ్డి రొచ్చులు కట్టేస్తారు కొంతమంది చూడండి పశువులు పశువులు ఉన్న ఇంట్లోనండి రొచ్చు ఆ రొచ్చులోనే కట్టేస్తారు వర్షాకాలం అయితే మరీ ఎలాంటి కాలంలో భయంకరం అండి పశువులు ఉండే స్థలాన్ని చూస్తే మనం అక్కడ నిలబడలేము అలాంటి భయంకరమైన స్థలంలో వాసన వస్తున్న యజమాని అక్కడ కట్టేస్తాడు దాన్ని కట్టేసే స్థలం ఎక్కడ బాగోలేదు ఇక్కడ పెట్టే ఆహారం కూడా బాగోలేదు పొలంలో ఆహారం బాగుంది పొలంలో వాతావరణం బాగుంది అయినా సరే అది అక్కడే ఉండదండి సాయంత్రానికి యజమానిని గుర్తు చేసుకొని ఇంటికి వస్తుంది యజమాని యజమానికి పాలిస్తుంది పక్కమటి ఇంటి వాళ్ళు వచ్చారనుకోండి ఒక తను దంతుంది ఏంట్రా నువ్వు తీసుకుంటున్నావు నా యజమానికి నేను ఇవ్వాలి ఎంత జ్ఞానమండి వాటికి ఎందుకు యజమాని తెలుసా తెలుసండి ఇంకా మంచి డాబాలు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఆ పశువులు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళవండి మా యజమానికి పూరి పాకు ఉంది సరే నీళ్ళు లేదు నేను అక్కడికి వెళ్ళకూడదు మంచి డాబా ఉంది ఎక్కడ మంచి భవంతి కట్టారు వాళ్ళ ఇంట్లోకి వెళతాను అనుకోదు యజమానికి సరైనటువంటి నివాసం ఉన్నా లేకపోయినా కృతజ్ఞత ఎందుకు ఎండుగడ్డ వేసావుగా నీళ్లు పెట్టావుగా దానికి ఎంత కృతజ్ఞత అండి ఈరోజు దేవుడు ఎంత చేసినా మనిషికి కృతజ్ఞత లేదు ప్రియమైన దేవుని వారిలారా ఈ కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఈ వైరస్లు ఎందుకు వస్తున్నాయి మనిషికి బుద్ధి చెప్పడానికి జన్మనిచ్చిన దేవుడి కోసం ఆలోచించక ఆ దేవుని కోసం బ్రతకకపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి ఆలోచించండి ప్రియులారా దేవుడు అంటున్నాడు ఎద్దు తన కామాందును ఎరుగును గాడిద కూడా తన సొంత వాణి దొడ్డి తెలుసుకును నా ప్రజలైన వారికి తెలివి లేదన్నాడండి ఎద్దుకు యజమాని తెలుసు మరి మనిషికి దేవుడు తెలుసా ఏమండి ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నా ఎద్దు యజమానిని గుర్తిస్తుంది అందుకే పశువులు యజమానులకే పాలిస్తాయి ఎందుకంటే గుర్తించింది కనుక మనుషులందరికీ రెండు చేతులే ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి రెండు ఉంటాయి ఒక ముక్కు ఒక నోరు అవునా అందరికీ అలానే ఉంటాయి అవయవాలు మరి ఎవరి దగ్గరికి అయితే వాళ్ళ దగ్గరికి వెళుతుందా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళుతుందా పశువు వెళ్ళదండి దానికి తెలుసు తన యజమానిని గుర్తిస్తుంది పశువులకు యజమాని తెలుసు మనుషులకు దేవుడు తెలుసా చెప్పగలుగుతున్నారా దేవుడి గురించి అసలు ఆ దేవుడు ఎవరో తెలుసుకోగలిగారా ఈ ప్రపంచానికి ఇంతవరకు దేవుడు దేవుడెవరో తెలియదండి రకరకాల పేర్లు చెబుతున్నారు కదా దేవుడు ఎవరని ప్రశ్నిస్తే ఎందుకు దేవుడు గురించి చెప్పలేకపోతున్నారు తెలుసా మన ఏంటో కానీ మనం పుట్టేసరికి ఎంతోమంది దేవుళ్ళని పిలువబడుతున్నారు మరి ఇంతమందిలో నిజమైన దేవుడు సృష్టికర్త మనకు ఎలా అర్థమవుతాడో చెప్పండి ఒకళ్ళనో ఇద్దరినో పది మందినో నిలబెడితే ఏదో పరీక్షించి పలానాయనని చెప్పొచ్చు మా అమ్మగారిని అడిగాను అమ్మ దేవుడు ఎవరంటే ఆమె కూడా అప్పుడు దేవుడి గురించి తెలియదు ఏం చెప్పాను ఆయన మూ కోటి మంది ఉన్నారట నేనేం చెప్పగలను రానన్నదండి ఆలోచించండి ఇప్పుడు ముప్పై కోట్ల కంటే అయిపోయారు ఎంతమంది దేవుళ్ళని పిలువబడుతున్నారండి మరి ఇంతమందిలో అసలు సిసలైన సృష్టికర్త మానవులకు జన్మనిచ్చిన దేవుడు ఎవరో మీకు ఈ రాత్రి చెప్తాను నేను ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు దేవుడు గురించి ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారు ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు మానవులను ఎవరు సృష్టించారు ఇది తెలియాలంటే మనము మూలానికి వెళ్ళాలి అసలు ఏ విషయం తెలియాలన్నా ఎక్కడికి వెళ్ళాలి మూలానికి వెళ్ళి ఆలోచించాలి ఈ మానవులకు మూలాన్ని మనం ఆలోచిస్తే మనందరికీ మూల పురుషుడు కనిపిస్తాడండి ఎవరో ఆదాము గారు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడిన వాడు ఆదాము ఆ తర్వాత ఆదాములో నుంచి ఎవరు వచ్చారు హవ్వమ్మ ఎవరో తెలుసా జీవము గల ప్రతి వానికి తల్లి మనందరికీ తల్లి ఏమండి ప్రారంభ మనుషులు వాళ్ళు మన ఆది తల్లిదండ్రులు ఇప్పుడు దేవుడు వాళ్లకు సరిగా అర్థమవుతాడా మనకు అర్థమవుతాడా వాళ్ళకే అర్థమవుతాడు ఎందుకంటే అప్పుడు ప్రపంచంలో మనుషులు లేరు కదండి దేవుడు ఎవరో ఖచ్చితంగా వాళ్ళే చెప్పగలరు వాళ్ళని నిర్మించింది ఎవరో వాళ్ళే చెప్పగలరు ఎందుకంటే ప్రపంచంలో ఇంకెవరు లేరు మిమ్మల్ని సృష్టించింది ఎవరు అంటే వాళ్ళ దగ్గరే సమాధానం దొరుకుతుంది ఇప్పుడు ఎంతమంది అయిపోయాం కనుక సమాధానం మన దగ్గర సరిగా కనిపించటం లేదు ఇప్పుడు వాళ్ళని అడుగుదాం వాళ్ళు చెప్పే దేవుడే ఈ ప్రపంచానికి దేవుడు వాళ్ళు చెప్పిన దేవుడే ఈ ప్రపంచంలో మానవులను కలుగజేసిన వాడు అడుగుదాం మన తల్లిని జీవము గల ప్రతి వానికి తల్లి ఎవరు హవ్వమ్మ మన తల్లిని అడిగితే ఏం చెబుతుందో చూడండి ఒకసారి ఆదికాండం ఆది కాండము నాలుగవ అధ్యాయము ప్రారంభవచనాన్ని చూడండి ప్రియులారా ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యుహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అన్నదండి ఈ ప్రపంచానికి దేవుడెవరో మానవులను సృష్టించింది ఎవరో మన తల్లి చెబుతుంది అమ్మ చెబుతుంది మనందరికీ తల్లి హవ్వమ్మ ఎవరటండి దేవుడు ఏముంది అక్కడ యుహోవా దయవలన మాట చూడండి అంటలేం చేసుకోండి యుహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అంటుందంటే ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు యహోవా నిజంగా ఆ తండ్రిని ఆ దేవుణ్ణి మనం నమ్మినందుకు చాలా సంతోషించాలి అతిశయపడాలి మనం ఎందుకో తెలుసా ప్రపంచానికి తెలియంది మనం తెలుసుకున్నాం ఎలా మూలానికి వెళితే మన అమ్మ చెప్పింది అమ్మ చెబితే నమ్మొచ్చా ఈ ప్రపంచంలో ఎవరికైనా తండ్రి ఎలా తెలుసో చెప్పమంటారా అమ్మను బట్టే తెలుస్తాడు మనకు తండ్రి ఎవరో తెలియదండి అమ్మ చెప్పింది చిన్నప్పటి నుండి పాలిస్తూ ఇదిగోరా మీ నాన్న ఈయనే మీ నాన్న అంటుంటే మనకు నమ్మకం కలిగింది గ్యారంటీ ఏంటి అని అన్నావా ఎప్పుడైనా ఈయనే నాన్న అని చెబుతున్నావు గ్యారంటీ ఏంటి అడగలేదు ఎందుకంటే అమ్మ చెబితే వాస్తవం చెబుతుంది అమ్మ మాటను మనం అనుమానించం మరి జీవము కలిగిన ప్రతి వానికి తల్లి హవం అయితే మన అమ్మ చెప్పిన మాట వినాలిగా ఈ ప్రపంచానికి దేవుడు ఎవరని చెప్పింది యహోవా యహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అంటుందంటే ఈ ప్రపంచానికి దేవుడు ఆయనేనండి ఎవరు ఎన్నైనా చెప్పచ్చు కానీ మూలానికి వెళితేనే అసలు విషయం మనకు తెలుస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా ప్రపంచానికి దేవుడే అర్థం కానప్పుడు దేవుని కష్టమేం అర్థమవుతుంది చెప్పండి దేవుడెవరు యహోవా ఆయనే మన తండ్రి ఆయనే మనలను సృష్టించినవాడు మరి ఆయన కష్టం ఈరోజు మనం తెలుసుకోగలిగామా దేవుడి కోసం వాళ్ళు ఎవరూ లేరండి నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నాకు చదువుల్లో సహాయం చేయి నాకు ఉద్యోగం ఇవ్వు ఏమంటే నాకు పిల్లల్ని ఇవ్వు రకరకాలుగా మనం అడుగుతున్నాం నాకు ఇల్లు కావాలి నాకు పొలం కావాలి నాకు ధనం కావాలి ఎన్నో అడుగుతున్నాం కానీ ఆ దేవుడు గురించి మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా ఆయన మన కొరకు పడిన కష్టాన్ని ఎప్పుడైనా ఆలోచించగలిగామా ఈ రాత్రి చెబుతానండి దేవుడు మన కొరకు ఎంత కష్టపడ్డాడో దేవుని కష్టం మనకు తెలియాలి ప్రియమైన దేవుని వారలారా అప్పుడే ఆ దేవుడు కోసం మనం గొప్పగా బ్రతకగలం అమ్మా నాన్నల కష్టం మన కొరకు వాళ్ళు పడిన కష్టం తెలిస్తే వాళ్ళను మనం ఎంతో ప్రేమిస్తాం దేవుని కష్టం తెలిస్తే దేవుని ప్రేమిస్తాం ఆ దేవుని కోసం మనం బ్రతుకుతాం ఇంతకీ మన కోసం దేవుడు కష్టపడ్డా అవును దేవుడు కష్టపడింది ఎవరి కోసమో కాదు మన కోసమేనండి దేవదూతల కోసం కాదు మరి దేనికో కాదు మన కొరకే మనల్ని కావాలి అని దేవుడు ఎప్పుడనుకున్నాడో తెలుసా జగత్తు పునాది వెయ్యబడకముందు అంటే ఈ సృష్టినే ఆయన చేయకముందు మనలను కావాలి అనుకున్నాడు ఈ సృష్టిని కలుగజేయకముందే కావాలి అనుకున్న దేవుడు ఈ సృష్టిని చేయటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించాలి ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టిన తర్వాతనే వాళ్ళ కోసం కష్టపడతారు నిజమా మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రపంచంలో ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా వాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాతనే ఆ పిల్లల కోసం కష్టపడడం ఆరంభిస్తారు పిల్లల కోసం అప్పటి వరకు వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళు పిల్లలు పుట్టిన దగ్గర నుండి పిల్లల కోసం కష్టపడతారు కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా మనం ఈ లోకంలో పుట్టక ముందే మన కొరకు ఆయన కష్టపడ్డాడు మనము పుట్టకముందే మన కొరకు కష్టపడ్డాడండి ఎలా ఈ సృష్టిని చేయడానికి దేవుడు ఈ సృష్టిని చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడండి ఆరు రోజులు ఒకసారి చూడండి ఆయన కష్టాన్ని ఒకసారి బైబిల్ గ్రంథంలో ఏమండి నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పదకొండో వచ్చనం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం పదకొండో వచ్చనం ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించాడు అని రాయబడిందండి విశ్రాంతి ఎవరు తీసుకుంటారండి కష్టపడిన వాళ్ళు వారం రోజులు కష్టపడితే ఏమండి ఆరు రోజులు కష్టపడితే ఏడవ రోజు విశ్రాంతి మనకు దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆదివారం సెలవిస్తున్నారు చూసారా ఎవరికి విశ్రాంతి అంటే కష్టపడిన వారికే విశ్రాంతి మరి దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడంటే ఆయన మన కొరకు ఏం చేశాడు కష్టపడ్డాడు పని చేశాడు ఎన్ని రోజులు ఆరు రోజులు ఈ మధ్య ఒక ఆయన నాతో అంటున్నాడు మీ దేవుడు ఏం దేవుడు అండి ఆరు రోజులు మీకోసం కష్టపడి అరవై డెబ్బై సంవత్సరాలు మిమ్మల్ని కష్టపడమంటున్నాడు ఇదేమి న్యాయం ఇది ఎక్కడ న్యాయం అంటున్నాడండి అప్పుడు నేను అన్నాను దేవుని కష్టం నీకు తెలుసా ఆరు రోజులను నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ రోజులకు సమయం ఎంతో నీకు తెలియదు అన్నానండి ఆరు రోజులని అందరూ చెప్తారు ఆరు రోజులంటే అది అవి ఏ రోజులు అవి భూమికి సంబంధించిన దినాలు కావు ప్రియులారా మనం ఈరోజు ఒక రోజు అంటున్నామంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే వచ్చిన రోజు అది భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎంత సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటలు అదే మనకు ఒక రోజు మరి దేవుడు సృష్టిని చేయడం ఆరంభించినప్పుడు భూమి ఉందా మొదటి రోజు ఆయన ఏం చేశాడండి వెలుగును చేశాడు వెలుగును చేసినప్పుడు భూమి తిరగలేదు భూమి లేదు కదా మరి దానికి సమయం ఎంతో చెప్పగలదా ఆ దినానికి సమయం ఎంత రెండవ రోజు ఆకాశ విశాలమును చేశాడు దేవుడు ఆ రోజుకు సమయం ఎంత మూడో రోజు కదండి భూమిని విత్తనములిచి చెట్లను చేసింది మరి ముందు రెండు రోజులు ఆయన సృష్టి కార్యం చేశాడే దానికి సమయం ఎవరైనా చెప్పగలరా అవి విశ్వానికి సంబంధించిన రోజులండి అంటే చాలా కాలం దేవుడు కష్టపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరి కోసం మన కోసం ఆయన ఎంత కష్టపడ్డాడంటే విశ్రాంతిలోనికి వెళ్ళే అంతగా ఆయన కష్టపడ్డాడు గనక ఏడవ దినమునే ఏం చేశాడు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు ఆ కష్టం కూడా ఎలా అనుభవించాడో తెలుసా ఆయన ఆయన ఎలా కష్టపడ్డాడంటే ఇష్టంతో ఒకసారి ఆది కాండం రెండవ అధ్యాయము వచనము రెండవ వచనం కూడా చూడండి ఆది కాండము ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూడండి ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను ఇక్కడ చూడండి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేశాడు అని ఉందండి దేవుడు తాను చేసిన తన పని తన పని ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను దేవుడు చేసింది దేవుడు పడిన కష్టం ఆరు రోజులు కష్టపడ్డాడు కదండి ఆ పని తన కొరక మన కొరక మీరు చెప్పాలి దేవుడు ఆరు రోజులు కష్టపడ్డాడండి అంటే ఎంతో కాలం దాని వెనక ఎంతో సమయం ఉంది కష్టపడ్డాడు తన కొరకు కష్టపడ్డా మన కొరకు కష్టపడ్డా మన కొరకే కష్టపడ్డాడు ఈ సృష్టిలో ఏ వస్తువు దేవుడి కోసం కాదండి మన కోసమే దేవుడు చేశాడు ఆరు రోజులు కష్టమంతా మన కోసమే మరి ఇక్కడ ఏముంది తన పని అని ఉందండి దేవుడు తాను చేసిన తన పని తన పని అంటే మన పనులను తన పనులుగా చేశాడు ఆయన ఎంత ప్రేమమయ్యండి ఆయన మన పనులు తన పనులుగా భావించి చేశాడండి అందుకే బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ మాట వెనక ఎంత అర్థం ఉందండి దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా ఈ ప్రపంచంలో మనలను ఎవరూ ప్రేమించను అంతగా ఆయన ప్రేమ ఇంత అని మనం చెప్పలేమండి అందుకే ఎంతో ప్రేమించను తన ఏమండి మన పనులను తన పనిగా భావించి చేశాడంటే అందులో ఏముంది ప్రేమ ఏమంటే మనకు సంబంధించిన పనులు ఎవరైనా తమ పనులుగా చేస్తుంటే మనం ఏమంటాం మా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారండి మీరు అంటాం దేవుడికి ఎంత ప్రేమ అండి మనమంటే దేవుని ప్రేమ మీకు తెలియాలంటే ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందున్న వస్తువులన్నిటిని గురించి మీరు ఆలోచించండి లెక్క పెట్టలేనని చేశాడండి మన కోసం లెక్క పెట్టలేనన్ని దేవుడు చేసిన వాటిని మనం లెక్క పెట్టలేము ఒకరోజు అబ్రహాము గారు పిల్లలు లేరని బాధపడుతుంటే ఏంటి అబ్రహామా నువ్వు పిల్లలు లేరని బాధపడుతున్నావు ఒకసారి నీ గుడారంలో నుంచి బయటికి రా ఆకాశం వైపు తెరిచూడు ఒకసారి నక్షత్రాలను లెక్క పెట్టడం నీ చేతనైతే లెక్కపెట్టు అంతమంది పిల్లల్ని ఇస్తాను అన్నాడండి మనమైతే అంత సీన్ లేదులే ప్రభు అంటాం మనం ఆకాశంలో నక్షత్రాలను చూపించి నీ చేతనైతే లెక్క పెట్టమన్నాడంటే అబ్రహాముకు నక్షత్రాలు లెక్క పెట్టడం చేత అవదా మనం కూడా లెక్క పెట్టలేవండి అన్నీ ఉన్నాయి నక్షత్రాలు మరి భూమి మీద ఎన్ని ఆహార వస్తువులండి ఎన్ని రకాలండి లెక్క పెట్టలేనని చేశాడండి దేవుడు ఎందులో ఏముందో తెలుసా దేవుని ప్రేమ మన కొరకు ఎంత కష్టపడ్డాడండి దేవుడు మన పనులను తన పనులుగా భావించి ఆయన కష్టపడ్డాడు ప్రియమైన దేవుని అల్లరా అంతేకాదు ఏమండి మన కోసం ఈ సృష్టిని చేయడమే కాకుండా మరొక విధంగా మనం ఆలోచిస్తే మనలను చేయడానికి కూడా కష్టపడ్డాడు ఆయన మనలను సృష్టించడానికి మనలను నిర్మాణం చేయడానికి ఒకసారి ఆది కాండము రెండవ అధ్యాయము ఏడో వచనం చూడండి మానవ నిర్మాణాన్ని గురించి దేవుడు చెప్పిన మాట రెండు ఏడు దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి నరుని నిర్మించి అని మనం చదువుతున్నాం ఏమండి నరుని ఏం చేశాడట దేవుడు అమ్మ వింటున్నారా నరుని ఏం చేశాడు నిర్మాణం చేశాడు నిర్మాణం అంటే అది చిన్న పదం కాదండి నిర్మాణం అంటే దాని వెనక కష్టం ఉంటుంది దాని వెనక దాని వెనక ఎంతో ఖర్చు ఉంటుంది నిర్మాణం అంటే దాని వెనక ఎంతో కాలం ఉంటుంది కాలం ఖర్చు కష్టం ఉంటేనే దాన్ని నిర్మాణం అంటారు ఏదో నాలుగు గొంజలు తీసుకొచ్చి అలా నాలుగు ఆకులు పైనేసి నేను ఇల్లు నిర్మాణం చేసుకున్నాను అంటే మనం ఏమంటాం పిచ్చి పట్టింది ఏంటి నీకు ఇది నిర్మాణమా నిర్మాణం అంటే ఎంతో కాలం పట్టాలి ఎంతో ధనాన్ని ఖర్చు చేయాలి ఎంతోమంది పనివారిని తీసుకురావాలి అప్పుడే దాన్ని మనం నిర్మాణం అంటాం మనం నిర్మాణం అనాలంటే మరి మన్నను చేయడానికి ఎంతోమంది కష్టపడలేదండి దేవుడు మన కొరకు కష్టపడ్డాడు మనలను నిర్మాణం చేశాడు దేవుడు మనలను నిర్మించాడండి ఎక్కడ తల్లి గర్భములో మనల్ని ఆదామును మాత్రం నేలమంటితో నిర్మించాడు మనల్ని తల్లి గర్భంలో చేస్తున్నాడు నిర్మాణం నిర్మాణం అంటేనే దాని వెనక కష్టం ఉంటుంది ప్రియులార ఆ మాటను మీరు ఆలోచించండి మనల్ని నిర్మాణం చేయటానికి దేవుడికి పట్టిన కాలం ఎంతో చెప్పమంటారా తొమ్మిది నుండి పది నెలలండి తొమ్మిది నుండి పది నెలలు మగపిల్లలైతే తొమ్మిది నెలలకు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు ఆడపిల్లలైతే ఒక నెల ఎక్కువే దేవుడు ఎందుకు ఆడపిల్లల కోసం ఒక నెల ఎక్కువే కష్టపడుతున్నాడండి ఆ కష్టాన్ని గుర్తించి కూడా ఈరోజు ఆడపిల్లలు చక్కగా దేవుని కోసం బ్రతుకుతున్నారండి సంతోషం ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా సంఘాలలో ఎక్కువ ఆడబిడ్డలే ఉంటారండి ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా దేవుడు మీ కోసం ఎంత కష్టపడ్డాడు అందరి కోసం కష్టపడుతున్నాడు ఆయన పది నెలలకు తొమ్మిది నెలలు దాటితే కొంతమంది భయపడతా ఉంటారు ఆడబిడ్డ పుడుతుందేమో ఆ గుడితేంటో పుడితేంటండి గర్భఫలము దేవుడిచ్చు బహుమానం తొమ్మిది పది నెలల కష్టమండి మనం తొమ్మిది పది నెలల కష్టమండి దేవుడు తన చేతులతో మనను చేశాడు యష్యాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనాన్ని చూడండి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనాన్ని చూడండి పులిలారా చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడండి చూడుము ఏమంటన్నాడండి చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు చెక్కున్నాడు అంటండి తన అరచేతులతో చూడుము అన్నాడు ఎక్కడ చూడాలి అమ్మ మనల్ని మనం ఎక్కడ చూసుకోవాలి ఉదయాన్నే లేవగానే మనం అద్దం ముందుకు వెళ్ళిపోతాం ప్రతి ఒక్కళ్ళు కళ్ళు నులుముకుంటానే అద్దం దగ్గరికి వెళ్ళిపోతారు నేను ఎలా ఉన్నానో వెళ్ళావు అద్దంలో ఒకసారి దేవుడు ఏమన్నాడు చూడుము అన్నాడు కదా ఒకసారి చూడగానే మనను మనం చూసుకోగానే ఎవరు గుర్తు రావాలో తెలుసా దేవుడండి మనమేమనుకుంటాం అద్దంలో మన రూపాన్ని చూసుకొని ఈ జయంతిపురంలో నా అంత లేరనుకుంటాం ఈ జగ్గైపేట పరిసర ప్రాంతాలలోనే నా అంత అందగాళ్ళు లేరు అందాల పోటీ పెడితే నన్ను మించినోళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాం అర్థం ముందుకు వెళ్ళగానే నేను బాగున్నాను ఆహా ఎంతో అందంగా ఉన్నాను అది కాదు ఎంత బాగా నన్ను చేసావయ్యా మన కళ్ళు చూడండి ఎంత బాగుంటాయో ఎవరు చేశారు అమ్మా నాన్న కాదండి దేవుడు చేశాడు మన ముక్కు మన చెవులు మన చేతులు మన రూపం మన తల వెంట్రుకలు ఎంత బాగున్నాయండి చిన్నపిల్లలను చూడండి అందరూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు మనల్ని కూడా చిన్నప్పుడు అందరూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుని వాళ్ళు ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత అందంగా సున్నితంగా ఉంటాం కదా మరి ఇప్పుడు ముద్దు పెట్టుకోమనండి ఒకసారి పోయి అద్దంలోని మొహం అంటారు అవునా అయినా సరే మన రూపాన్ని మనం చూసుకున్నప్పుడు మనం వెంటనే ఎవరిని గుర్తు చేసుకోవాలో తెలుసా దేవుణ్ణండి దేవా నా కోసం ఎంత కష్టపడ్డావయ్యా ఏమండి బైబిల్లో దేవుడు మన కోసం మనను చేయటం కోసం ఎలా కష్టపడ్డాడో వ్రాయబడిందండి చూస్తారా యోబు గ్రంథం యోబు గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వాక్యం చూడండి యోబు గ్రంథం అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఏమన్నట మనం అమ్మా మనమంతా ఏమన్నుతో చేయబడ్డాము జగటమను గుర్తుపెట్టుకోండి జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి అన్నాడు చూడండి నన్ను నీవు నిర్మించిదివి ఆదామునొక్క నిర్మాణం చేశాడని మీరు అనుకుంటున్నారా ఇక్కడ యోబు గారు అంటున్నారు జగటమన్నుగా ఉన్న నన్ను భక్తుడు అంటున్నాడండి జగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు ఆ సంగతి ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా నన్ను ఎలా చేసావు నీవు ఎలా చేశాడటండి ఒకడు పాలు పోసినట్టుగా నన్ను పోసితివి కదా ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోను మాంసముతోను నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితే విధి దేవుని రెక్కల కష్టం అండి తెలుసా మనల్ని నిర్మాణం చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడండి ఎలా చేశాడట మనల్ని ఒకడు పాలు పోసినట్టుగా పోసాడట జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టుగా పేరబెట్టాడట అలాగే ఏమంటున్నాడండి చర్మముతోను ఏమన్నా పైనుంచి వెళుతున్నాడు లోపలికి పైన ఏముంది చర్మం దాని వెనకేముంది మాంసం చర్మానికి వెనకేముందండి మాంసం తర్వాత ఎముకలు నరములు అంతే కదండి ఎముకలు నరములు ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు చక్కగా మంచి స్టీల్ రాడ్స్ ఐరన్స్ తీసుకు ఐరన్ తీసుకొచ్చి మనం చక్కగా ఒక బుట్టలాగా ఒక పిల్లర్ వేయాలి కదండి మరి దాన్ని చక్కగా బైండింగ్ వైర్తో ఒక బుట్టలాగా దాన్ని తయారు చేసి ఆ పిల్లర్ పోసేస్తామండి మనం మనల్ని నిలబెట్టడానికి కూడా లోపల ఎముకలు గూడు పెట్టి నరములతో సంధించాడట మన ఇంటి నిర్మాణం ఎలా చేసుకుంటామో అదే విధంగా దేవుడు మన నిర్మాణాన్ని కూడా చేశాడండి ఎముకలు తర్వాత నరములు దాని తర్వాత దానిపైన మాంసపు ముద్దలు అంటే కట్టుబడి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కట్టుబడి అయిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలి పెయింట్ కాదమ్మా ప్లాస్టింగ్ చేసిన తర్వాత కదా పెయింట్ చర్మంతో ఏం చేశాడు మనల్ని ప్లాస్టింగ్ చేశాడు మంచి కలర్ వేశాడు ఒక్కొక్క ఇంటికి మనమే ఆయన ఇల్లు అవునా కొంతమంది చూడండి తెల్లగా కొంతమంది మసిబొగ్గుల కొంతమంది సామన ఛాయ అవునా దేవుడు వేసుకున్న రంగు నాకేంటి ఇలాంటి రంగు వేశాడు ఆమెకేంటి అలాంటి రంగు వేశాడు అనుకోకండి ఆయన ఇంటికి ఆయనకి ఇష్టమైన రంగు వేసుకున్నాడు ఒక ఆయన ఇంటికి నల్లటి టైల్స్ అతికించాడండి ఒక ఆయన వచ్చి చిచి చిచి నల్లటి అటు అతికిచ్చావేంటి అవే దొరికాయా నీకు అంటున్నాడండి నా ఇష్టం నా ఇల్లు కూడా చెప్పడానికి అంటున్నాడు ఆయన ఆయనకి ఇష్టమైనవి వేసుకున్నాడు ఆయనకు ఆ కలర్ నచ్చింది మరి మనకు కూడా మనం ఎవరు దేవుడు కట్టిన ఇల్లు ఇది ఆయన ఇంటికి ఆయన కావలసిన కలర్ పెట్టేశాడు అవునా మనం ఎలా ఉన్నా దేవుణ్ణి స్థుతించాలి ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకో తెలుసా మన నిర్మాణం అనేది దేవుని రెక్కల కష్టం తొమ్మిది పది నెలలు కష్టపడితే మనం వచ్చాం ఎవడో బుద్ధులేనోడు ఒక పాట పాడుతున్నాడండి అమ్మోని అమ్మో నీ అమ్మ ఎంత గొప్పదే ఇంత అందం పోగేసి కన్నదే అంటున్నాడండి అమ్మో నీ అమ్మ ఎంత గొప్పది ఇంత అందం పోగేసి కన్నదంటున్నాడు పోగేసిందా అందం పోగేసి పోగేయడం అంటే ఏంటండి జగ్గయ్యపేట నుంచి చెవులు అటు కోదాడ వెళ్ళి ముక్కు ఇటు విజయవాడ వెళ్ళి చేతులు పోగేసి తీసుకొచ్చిందా అమ్మ చేసిన రూపం కాదు ఇది అసలు నువ్వు పుట్టేంతవరకు మనం భూమి మీద పడేంతవరకు అమ్మకి నువ్వు ఉన్నావన్న సంగతి కడుపులో తెలియదండి అబ్బాయా అమ్మాయే తెలీదు పుట్టిన తర్వాత అబ్బాయా అమ్మాయ అని అడుగుతుంటారు అమ్మకు తెలియకుండానే నీ నిర్మాణం జరిగింది ఎవరు చేశారు మనల్ని చెప్పండి దేవుడు అండి ఈసారి అర్థం ముందుకు వెళ్ళగానే ఎవరు గుర్తు రావాలి మనకి దేవుడు ఎంత బాగా చేసి అవుతాండి నన్ను ఎంత బాగా చేసావు ఎంత చక్కగా చేసావు మనమండి నిజంగా జంతువుల్లాగా చేయబడలేదు జంతువులను చూడండి ఆ ఆహారం ఎలా ఉన్నా నోటితో అలా తీసుకొని తినాల్సింది మనమైతే చక్కగా ఒక్కొక్కటి ఏరి చేతులు ఉన్నాయి కదా మనకి ఎంత చక్కగా తింటుంటాము ఈ నిర్మాణమే గొప్పదండి దేవుని కష్టం ఇది ఇప్పటివరకు ఏం చెప్పాను మనం ఈ లోకానికి రాకముందే మన కొరకు కష్టపడ్డాడు దేవుడు ఆరు రోజులు కష్టపడి ఈ ప్రకృతిలో లెక్కలేనన్ని వస్తువులు మన కొరకు పెట్టాడండి ఏ తండ్రి మన కోసం ఎన్ని వస్తువులు చేస్తాడు ఎన్ని వస్తువు ఏ ఎన్ని వస్తువులు ఇస్తాడండి ఏ తండ్రి అయినా మీ అమ్మ నాన్న ఏమి ఇచ్చారని వివాహమైన తర్వాత స్త్రీలను అడిగితే మా నాన్న ఇదిగో ఇన్ని లక్షలు ఇచ్చాడు నాకు ఒక అరెకర పొలం పెట్టాడు ఒక ఇల్లు ఇచ్చాడని ఐదు నిమిషాలు చెప్తారండి అమ్మ నాన్న ఇచ్చినవి మరి మన తండ్రి అయిన దేవుడిచ్చినవి ఇచ్చినవి చెప్పండి రోజులు కూడా సరిపోవు అంత ప్రేమమూర్తిండి ఆయన ప్రేమైన దేవుని వారలారా సృష్టిని చేయడానికి కష్టపడ్డాడు నిన్ను ఈ లోకానికి తేవడానికి నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన కష్టపడ్డాడు మనల్ని నిర్మాణం చేశాడు నిర్మాణం అంటేనే మన కొరకు ఆయన కష్టపడ్డాడని అర్థం మంచిదే ఈ లోకానికి వచ్చావు అయిపోయిందా ఈ లోకంలో బ్రతకాలంటే మరలా ఆయన కష్టపడవలసి వచ్చిందండి ఎలా కష్టపడుతున్నాడో దేని కొరకు కష్టపడుతున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించాలి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆ రోజులు కష్టపడ్డాడు విశ్రాంతిలోకి వెళ్ళాడు ప్రస్తుతం ఇప్పుడు ఆయన పనిలో లేడనుకుంటున్నారు ఈ రోజుకు కూడానండి మన కొరకు ఆయన నిద్రపోకుండా కొనకకుండా నిద్రపోకుండా పని చేస్తూనే ఉన్నాడు ప్రియులారా ఎలాగో చూస్తారా బైబిల్లో ఒక్కసారి బైబిల్ చూడండి యోబు గ్రంథం యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాం యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూడండి ఆయన ఆయన వలన నడిపింపబడినవై ఆయన అంటే ఎవరండి అంటే ఎవరు దేవుడు ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడండి భూమి ఎలా ఉందట గుండ్రంగా ఉంది కొంతకాలం శాస్త్రవేత్తలకు కూడా తెలియదండి భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు తర్వాత గుండ్రంగా ఉందని చెప్పారు ఈ మాట బైబిల్లో ఎప్పుడు రాయబడిందో తెలుసా యోగు గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వము పదిహేను వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు అండి ఇవి అవి ఒక పదిహేను వందలు ఇవి ఒక రెండు వేలు మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం భూమి ఎలా ఉందని రాశాడు దేవుడు గోళాకారంలో ఉంది గుండ్రంగా ఉంది భూగోళము అని ఉంది చూడండి అక్కడ గుండ్రంగా ఉంది ఆయన వలన నడిపింపబడినవై అన్నాడండి ఏమిటవి నరులకు నివాసయోగ్యమైన భూగోళం భూగోళాన్ని దేవుడు నడిపిస్తున్నాడా ఈ విశాలమైన విశ్వంలో ఉన్న ఈ భూమి పరుగులు తీస్తుంది తెలుసా ఎంత వేగంతోనంటే గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల చిల్లర వేగంతో తిరుగుతుందండి ఏంటి మనమున్న ఈ భూమి ఈ శూన్యంలో తిరుగుతుందండి మరి దీన్ని త్రిప్పేది ఎవరు అది తిరుగుతుంది కనుకనే మనం క్షేమంగా ఉన్నామండి ఆయన వలన నడిపించబడినవే ఆయన వలన నడిపింపబడినవయ్య ఎవరు నడిపిస్తున్నారు ఈ భూమిని ఎవరు త్రిప్పుతున్నారు ఎంత వేగంతో దేవుడండి భూమి మాత్రమే కాదు భూమితో కూడా ఇంకెన్నో గ్రహాలు మన కళ్ళ ముందు సూర్యుడు వీటన్నిటిని నడిపించేది ఎవరండి దేవుడండి ఆయన వలన నడిపించబడుతున్నాయి అవి తిరగకపోతే భూమి మీద మనకు ఉనికి లేదు ప్రియులార దేవుడు లేడు అంటారా చాలామంది చూడండి దేవుడు లేడు అంటున్నారు మరి దేవుడు లేకపోతే వీటన్నిటిని త్రిప్పేది ఎవరు ఇవన్నీ తిరుగుతున్నాయంటే త్రిప్పేవాడు కావాలి కదండి రోడ్డు మీద మనకు రోడ్డు కనబడుతుంది కదా అక్కడ రోడ్డు మీద వాహనాలు వెళుతున్నాయి కదండి ఇక్కడ మనం కూర్చొని అక్కడ వాహనాలు వెళుతున్నాయి అందులో డ్రైవర్లు ఉన్నారా అంటే మనతో ఏమంటారు అసలు నీకు ఉందా డ్రైవర్ లేకుండా ఏ వాహనం అయినా నడిచి వెళుతుందా అంటాం మనం మనకు తెలుసు ఒక వాహనం నడిచి వెళుతుందంటే అది పరుగులు తీస్తుందంటే దాన్ని నడిపించేవాడు అందులో ఉన్నాడు మరి భూమి గ్రహాలు ఇవన్నీ పరుగులు తీస్తున్నాయంటే దేవుడు ఉంటేనే కదండి ఆయన వలన నడిపించబడినవై ఈ తిరుగుతున్న భూమి మీదనే ఉండి మనిషి అంటాడు ఉన్నాడా దేవుడు ఒంట చూపించు ఎంత పిచ్చోడండి మనిషి అందుకే ఎద్దు తన కామాందు నెరుగును గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును నా ప్రజలకు ఏమి లేదన్నాడండి జ్ఞానం లేదు తెలివి లేదన్నాడండి దేవుడు లేడన్న ప్రతి ఒక్కడు తెలివి లేని వాడే ప్రియమైన దేవుని వరలారా నీ ఉన్న ఈ భూగోళం దీన్ని ఎవరు త్రిప్పుతున్నారో తెలుసా ఆయన ఆయన వీటిని త్రిప్పడానికి ఎవండి ఆయన కొనకటం లేదు నిద్ర కూడా పోవడం లేదు చూడండి ఒకసారి నూట ఇరవై ఒకటో కీర్తన బైబిల్లో చూద్దాం నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనం నుండి చూద్దాం మొదటి నుండి నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచనం నుండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవ వలననే మనిషికి ఈ భూమి మీద ఉన్న మనిషికి సహాయం ఎవరు చేయాలండి దేవుడు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదమును తొట్రిల్లనివ్వడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ప్రతి క్రైస్తవునికి వచనం ఈ వాక్యం తెలుసండి దేవుడు కొనకడు నిద్రపోడని మరి ఎందుకు కొనకడం లేదు ఎందుకు నిద్రపోవడం లేదు మనం కొనుక్కుతున్నాము మనం నిద్రపోతున్నాం కదండి చాలామంది వాక్యం వినుకుంట కూడా ఏం చేస్తారు కొనుకుతూ ఉంటారు అవునా వాక్యం వినుకుంటా కూడా కొనకటమే కొనగడం నిద్రపోవడం చూసారండి కొంతమంది ముందోళ్ళ మీద పడిపోతుంటారు ఎందుకు ఊపెక్కువైపోయింది చూసారా దేవుని వాక్యం చెప్తుంటే ఎంత జాగ్రత్తగా వినాలండి మనమైతే కునుకుతున్నాం మనమైతే నిద్రపోతున్నాం కానీ ఆ దేవుడికి ఏమి లేదు నిద్ర లేదు కొనుకుపాటు లేదండి ఇంతకీ దేవుడు కొనకకుండా నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు చెప్పమంటారా ఈ భూగోళాన్ని గ్రహాలను ఆయన ఏం చేస్తున్నాడు త్రిప్పుతున్నాడు నడిపించేవాడు నిద్రపోకూడదండి మనం వాహనంలో కూర్చొని వాహనాన్ని నడిపిస్తున్నామంటే ఇక నిద్రపోవడానికి వీల్లేదు నిద్రపోతే వాహనం నడిపేవాడు నిద్రపోయాడు అనుకోండి ఇక వాహనంతో పాటు వాహనంలో ఉన్నవాళ్ళు అంతా ఎక్కడ ఉంటారు గోతిలో ఉంటారు ఇక అంతే సంగతి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న వాటిని ఈ గ్రహాలను త్రిప్పుతున్నాడు ఆయన అందుకే ఆయన కొనుక్కకూడదు నిద్రపోకూడదు అనుకున్నాడండి నా పిల్లల కోసం నా పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఈ భూమి మీద చక్కగా వాళ్ళు బ్రతకాలి అంటే నేను కొనకూడదు నేను నిద్ర కూడా పోకూడదని కొనుకు లేకుండా నిద్ర లేకుండా నీ కోసం కష్టపడుతుంటే వీటన్నిటిని త్రిప్పుతుంటే మనిషి ఏమంటున్నాడండి దేవుడే లేడు దేవుని కష్టం మనిషికి తెలుసా ఆలోచించండి ప్రియులార మన కొరకు ఎంత కష్టపడుతున్నాడండి ఎంత కష్టపడుతున్నాడు మనం కూడా పిల్లల కోసం కష్టపడతాం అవునం మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం మన పిల్లలను ప్రేమించి ఏమంటే ఎప్పుడు వాళ్ళని కాచుకొని ఉంటాము మనం చెప్పండి మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా కొనుక్కోకుండా పిల్లలను కాపాడే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా పగలంతా తల్లి బిడ్డను దగ్గర పెట్టుకుని ఏమంటో తెలుసా నా బంగారం నా వెండి నా ఇనుము నా ఎత్తడి బ ఏంటండి వాడు చూస్తే చింతకాయ తూకులాగా ఉంటాడు గబ్బెరంలాగా అనిపించిన మురిసిపోతుంటుంది తల్లి ఒక చూస్తేనే వాడికి పళ్ళు కనపడుతున్నాయి ఆ పిల్లోడికి మసిబొగ్గులా ఉన్నాడు అయినా తల్లి అంటుంది నా బంగారు నా వెండి మంచిదే పగలంతా బంగారు వెండి ఇనుము ఎత్తడి అన్న బాగానే ఉంది రాత్రి తొమ్మిది పది అనుకోండి ఈ వెండి ఎక్కడ ఉంటుందో తెలియదు ఈ బంగారం ఎలా ఉండడో తెలియదు గొరకలబెట్టి నిద్రపోతుంటారండి రెండు మూడు ఎండ్లో కూడా నిద్రపోరండి కొంతమంది నిద్రపోతే రెండు మూడు ఎండ్లో ఇంట్లో ఉన్నోళ్ళే కాదు సింహాలు గాండించినట్టుగా మామూలుగా ఉండదు రాత్రంతా కూడా నిద్రపోతారండి ఆదమరిచి ఉదయాన్నే లేచి ప్రక్కలో ఉన్న పిల్లోని వెతుక్కుంటారు మరి రాత్రి అంతా దేవుడు మాత్రం తల్లి మరిచిన ఆయన మనలను మరువడు గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేనో వచనం పదిహేనవ వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా ఏమన్నాడండి ఏమన్నాడు వారైనను మరచుదురు కానీ నేను మాత్రం నిన్ను మరవను రాత్రి తొమ్మిది అయిన దగ్గర నుండి తెల్లారే మళ్ళా ఉదయం ఆరు ఏడు గంటల వరకు లేవరు కదండి మరి ఇన్ని గంటల పాటు నీ బిడ్డను ఏం చేశావు మరచిపోయావు కానీ దేవుడు మాత్రం మనల్ని మరువడండి మరువడు ఆయన మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతున్నాడు కనుకనే ఈ రోజుకు మనం ప్రాణంతో భూమి మీద ఉండగలిగాం ప్రియులార ఇంకా ఆయన ఎలా కష్టపడుతున్నాడో తెలుసా ఏమండి ఈ భూమి మీద మనం బ్రతకాలంటే మనకు ఆహారం కావాలి ఆహారం కావాలంటే పంటలు పండాలి పంటలు పండాలంటే వర్షాలు పడాలి మరి వర్షాలను కురిపిస్తుంది ఎవరు దేవుడు అండి ఒకసారి యేసుక్రీస్తు వారి మాట మీద చూడండి మత్తయ్య సువార్త మత్తయ్య గారు వ్రాసిన సువార్త ఐదవ అధ్యాయము నలభై ఐదు వచ్చను ఐదు నలభై ఐదు త్వర త్వరగా చూడండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు చూసారండి ఏం చేస్తున్నాడు మన కోసం అయినా వర్షం కురిపిస్తున్నాడండి ఆ వర్షం పడితేనే మనకు పంటలు ఆ పంటలు ఉంటేనే మనకు భోజనం భోజనం ఉంటేనే మనకు బ్రతుకు కష్టం అండి ఇదంతా ఇప్పటివరకు ఏం చెప్పాను సృష్టిని చేయటానికి కష్టపడ్డాడు మన నిర్మాణం చేయటానికి కష్టపడ్డాడు తర్వాత మనలను కాపాడుకోవటానికి ఈ ప్రకృతిలో ఉన్న వాటిని పరుగులు తీయిస్తూ వాటిని నడిపించడంలో కష్టపడుతున్నాడు నీ కోసం వర్షాన్ని కూడా ఆయన కురిపిస్తున్నాడు నీ కొరకు ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు ఏసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్రాంతి దినమును కూడా పనిచేస్తుంటే యూదులు అన్నారు నువ్వేంటి విశ్రాంతి దినాన్ని పని చేస్తావు మేమందరం కూడా విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకుంటుంటే నువ్వేంటయ్యా పని చేస్తావు ఎందుకు అందరినీ స్వస్థపరుస్తున్నావు ఎందుకు అందరికీ వాక్యాన్ని బోధిస్తున్నావు అంటే అప్పుడు ఆయన అన్నాడు నా తండ్రి పని చేస్తుంటే నేను ఎలా విశ్రాంతిలో ఉండగలను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు పరలోకంలో ఉన్న తండ్రి మన కొరకు ఏం చేస్తున్నాడండి కష్టపడుతున్నాడు మన కోసం మనం ఇలా ఉన్నాము అంటే మనం బ్రతుకుతున్నామంటే దేవుని కష్టం వలనే ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఆ కష్టాన్ని తెలుసుకున్న మనం ఏం చేయాలి ఈ లోకంలో ఆయన కొరకు మనం కష్టపడాలి ఆయన కొరకు మనం కష్టపడాలి దేవుడు నా కోసం కష్టపడ్డాడని మీకు తెలిస్తే మీకు అర్థమైతే ఈ లోకంలో ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు కూడా మీరు ఏం చేస్తారు కష్టపడతారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏం చేశారు కష్టపడ్డారండి ఆయన కష్టపడ్డారు ముప్పై మూడున్నర సంవత్సరాల ఆ జీవిత కాలంలో ఎంత కష్టం అండి శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో కష్టంతో ఆయన ఈ లోకంలో తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు పుల్లార అలాగే ఒక పౌలు గారు చూస్తేనండి మీరు పత్రికల్లో చూస్తే పౌలు గారు ఎంత కష్టపడ్డారో మనకు అర్థమవుతుంది అపోస్తుల్లో ఎవరు కూడా అంత కష్టపడినట్టుగా మనకి కనబడదు కానీ పౌలు గారు మాత్రం చాలా కష్టపడ్డాడండి ఆయన కష్టాలు చెప్పాడండి వాటిని చదువుకోవడానికి కూడా మనం అలసిపోవాలి ఎందుకు అంత కష్టపడ్డాడో తెలుసా పౌలు గారికి అర్థమైంది దేవుడు నా కోసం కష్టపడ్డాడు అని ఈ లోకానికి మనం ఎందుకు వచ్చామో తెలుసా దేవుని పనుల్లో కష్టపడడానికండి ఈరోజు మీరు వాక్యం వింటూ కష్టపడుతున్నారు ఈ వాక్యాన్ని ఇతరులకు చెప్పటంలో కూడా మీరు కష్టపడాలి దేవుని కొరకు కష్టపడడానికి మనం ఇక్కడికి వచ్చామండి కష్టపడకపోతే కష్టాలు తప్పవు మనకు ధనవంతుడు లాజరు సంగతి తెలుసు ధనవంతుడు సుఖాలు అనుభవిస్తూ బ్రతికాడు లాజరు కష్టం అనుభవించడం బైబిల్లో మీరు లూకాసు వార్త పదహారు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో అబ్రహాము గారు ధనవంతుడితో మాట్లాడుతూ లాజరు భూమి మీద ఎలా బ్రతికాడో చెబుతున్నాడు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనట్టుగా నీవు సుఖమును అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకో అన్నాడండి లాజర్ ఏం చేశాడండి ఈ లోకంలో కష్టపడ్డాడు దేవుని పనుల్లో దేవుని గురించి చెప్పడంలో దేవుని కార్యాలలో కష్టపడ్డాడు కాబట్టి పురిలారా దేవుడు మన కొరకు కష్టపడ్డాడని తెలిసిన ప్రతి ఒక్కళ్ళు దేవుని కోసం కష్టపడాల్సిందే మనం వచ్చింది దేవుని పనుల కోసం ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం దేవుడు నా కొరకు కష్టపడ్డాడని తెలుసుకున్న మీరంతా కూడా దేవుని మాటలు వినడంలో దేవుని వాక్యాన్ని చదవటంలో ఇతరుల కొరకు ప్రార్థించటంలో ఇతరులకు దేవుని మాటలు చెప్పటంలో దేవుని కార్యాలు జరిగించటంలో మీరందరూ కూడా కష్టపడాలి దేవుడు మన కొరకు కష్టపడ్డాడు ఆ దేవుని కోసం ఈ కొద్ది కాలం ఈ చిన్న జీవితంలో మనం కష్టపడితే కష్టపడిన వారికి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు ఒక్క మాట చదవండి నేను ప్రార్థన చేస్తాను హెబ్రిలకు హెబ్రిలకు రాసిన పత్రిక చివరి మాట ఎవరికి దేవుడు పరలోకం ఇస్తాడో చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చదువుదామండి కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు తన కార్యములు దేవుడు తన కార్యాలు ముగించాడు ఇప్పుడు మనము మన కార్యములు ముగించాలి చూడండి ఎంత బాగుంది అక్కడ తన కార్యములను ముగించి విశ్రమించవలను చూసారా దేవుడు ఏ విధంగానైతే తన కార్యములను ముగించి విశ్రాంతిలోకి వెళ్ళాడో అదే ప్రకారముగా మనము కూడా మన కార్యములు మన కార్యాలంటే మన ఇంటి పనులు మన పనులు ఇవి కాదండి మన పనులు ఎవరు చెప్పకపోయినా మనం చేసుకుంటాం దేవుని పని మనం చేయాలి ప్రియులారా దేవుని పని ఆ దేవుని పనులు చేయవలసిన వారం మనం బైబిల్లో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు స్వార్తను ప్రకటించమన్నాడు కదా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఆయన కోసం చెప్పాలండి ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలుసా పైసలు ఎక్కువై పెట్టలేదండి ఈ కార్యక్రమం కొంతమందికైనా ఈ మాటలను తెలియచేయాలి ఎంత మంచి ఆలోచన చేశారండి ఈ కుటుంబం వారు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు కూడా దేవుని పని చేయాలి మీరు దేవుని ప్రకటింప చేయాలి మీరు ప్రకటించాలి ఈ పని చేస్తూ మన పనులు మనం ముగించుకుంటే మనకేమిస్తాడో తెలుసా విశ్రాంతి ఎక్కడుందండి అది ఎక్కడుంది పరదయస్సులో ఉంది క్రీస్తు వస్తాడు పరలోకానికి తీసుకుపోతాడు పరలోకంలో ఉంది విశ్రాంతి అది నిత్య విశ్రాంతి కనుక దేవుని కష్టాన్ని ఎరిగిన పిల్లలుగా ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన పనుల్లో ఆయన సువార్త ప్రకటనలో మీరందరూ కూడా కష్టపడి పరలోక రాజ్యాన్ని మీరు చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నారు